నీ గొప్ప పిలుపును బట్టి నాయన, నీ ఔన్నత్యాన్ని తప్పట్టి తండ్రి, నాయన నిన్ను విడిచిపెట్టిన ప్రజలకు ప్రభువా నువ్వే మరలా పిలిచి నాయన మాకు గొప్ప స్వాస్థ్యమైన పరలోకాన్ని ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉన్నారని గుర్తించి ప్రభువా నీ మాటలను హృదయపూర్వకంగా స్వీకరిస్తూ నీ వాక్కులను ప్రభువా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మేము గ్రహించగలిగే శక్తిని మాకు అనుగ్రహిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియతి ప్రియమైన సోదర సోదరిములందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని ప్రసాదించి ఉన్నాడు. శుక్రవార కాల సమయంలో పరమగీతములు గూర్చినటువంటి కొంత వివరణ మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఈరోజు కూడా అదే పరమగీతములలో కొన్ని అమూల్యమైనటువంటి సంగతులను దేవుడు మనకి దయచేయునుగాక అని దేవుని యొక్క మహాకనికరాన్ని బట్టి కొంచెం ముందుకు సాగుదాం. ఇందులో ఈ పరమగీతములలో మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని రెండో వచనాన్ని మనం ధ్యానిద్దాం. ఈ పరమగీతములో మొదటి అధ్యాయము మొదటి వచనం మొదటి రెండు వచనాలు మనం ధ్యానిద్దాం. పరమగీతములు 1వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను రచించిన పరమగీతములు. సొలొమోను గురించి మనకు పరిచయం చేయ అవసరం లేదు, సొలొమోను ఎవరో మనకు తెలుసు. సొలొమోను గారు రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరమగీతములు. మనకి సొలొమోను గురించి క్రైస్తవులందరికీ కూడా ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు, ఆయన ఎవరో మనందరికీ సుపరిచితుడే. ఆయన కూడా తెలియలేదు అంటే ఇంక మనం ఏం చెప్పలేం, అంతేనా? ఆయన మనకు బాగా తెలుసు. ఇక సొలొమోను రచించిన పరమగీతములు దేవుని యొక్క జ్ఞానము చేత పరమగీతములను సొలొమోను గారు రచించారు కనుక ఇవి మానవాళికి చాలా అత్యున్నతమైనటువంటి ఆలోచనలు రప్పిస్తాయి కనుక సొలొమోను గారు రచించినటువంటి ఈ పరమగీతములు పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి దైవ గ్రంథంలో లిఖితపరచడం అనేది జరిగింది. ఇక 2వ వచనాన్ని మనం ధ్యానిస్తే ప్రియమైన వాళ్ళరా ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక. చాలండి, ఈ 1వ వచనాన్ని ధ్యానించటానికి ఈరోజు సరిపోదేమో, ఈ గంట సమయం కూడా సరిపోదు, ఈ 1వ వచనాన్ని ధ్యానించటానికి ఈ సమయం సరిపోదు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాను గాక అన్నాడు. ముద్దు ముద్దు అనేసరికి మనకు గుర్తుకొచ్చేది ఏంటి? ముద్దు అనేసరికి మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే మన హృదయం పరిశుద్ధమైనదైతే పరిశుద్ధమైన ఆలోచన మనలో పుడుతుంది. మన హృదయం అపవిత్రమైనదైతే అపవిత్రమైన ఆలోచనే మనలో పుడుతుంది. ముద్దు అనేసరికి లోపల పరిశుద్ధత అనేది ఉంటే మన ఆలోచనలు వేరేగా ఉంటాయి. లోపల దుష్టుడు ఉంటే ఆ దుష్టుడు వాడు ఆలోచన చెబుతాడు అన్న సంగతి మనకు తెలుసు. విన్న మాటను బట్టి లోపలకు వెళ్ళినటువంటి ఈ మాట దుష్టుడు గ్రహించి మనకు ఇవ్వకూడని సాంకేతికాలు ఇచ్చి మనలను మరింత అపవిత్రులు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముద్దు అనేసరికి మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఒక యవన పురుషుడు యవన స్త్రీ వీరిరువురు మధ్యలో శృంగారానికి మధ్యలో వాళ్ళిరువురు ప్రేమకు చిహ్నంగా ముద్దులిడేటువంటి కార్యక్రమమే మనకి ఎక్కువ శాతం గుర్తుకొస్తూ ఉంటుంది. అంటే ఇలా గుర్తుకొస్తుంది అంటే ఈ మాట విన్నట్టునే ఇలా ఆలోచిస్తున్నామంటే అది ఎవరు ఆలోచన? దుష్టుని ఆలోచన.
అందుకనే బైబుల్లో కీర్తనల గ్రంథం 1:1 ఏమని చెప్పాడు అంటే, దుష్టుని ఆలోచన చెప్పున నడువక. అంటే అలా ఆలోచించకండి, మీరు అలా మీరు ఆలోచించకండి. మీ హృదయం శుద్ధి అయితే శుద్ధమైన ఆలోచనలు వస్తాయి. మీ హృదయం అపవిత్రమైనదైతే మీకు అపవిత్రమైన ఆలోచనలు వస్తాయి. కాబట్టి పరమగీతములు అనేసరికి అపవిత్రమైన ఆలోచనలతో కాకుండా ఆత్మకు సంబంధించినటువంటి అనేక మర్మములను తెలియపరిచేటువంటి అద్భుతమైన గీతముగా మీరు ఆలోచించాలని మరుముఖ్యంగా తెలియపరుస్తున్నాను. మనం దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు అపవిత్రమైన ఆలోచనలకు ఏమాత్రం కూడా త్రోవనివ్వకూడదు. తెలుసా, ఈ అపవిత్రమైన ఆలోచనలకు త్రోవనిచ్చామంటే దురాశ గర్భాన్ని ధరిస్తుందట. దురాశకు గర్భం వస్తే ఆ గర్భాన్ని ధరించినప్పుడు గర్భము పరిపక్వమై మరణాన్ని కంటది. చూసారా, అంటే మనం విన్నటువంటి ధోరణి ఎలా ఉండాలి అంటే పవిత్రమైన మనసుతో, పవిత్రమైన ఆలోచనలతో ప్రతి విషయాన్ని కూడా మీరు వినాలి. అందుకనే ముద్దు అనే పదానికి వచ్చినప్పుడు మీ ఆలోచనలు అలాగుంటాయనే నేను ఇప్పుడు ముందుగుంటా మిమ్మల్ని పరిశుద్ధమైనటువంటి ఆలోచన వెంపు తీసుకువెళుతూ ఉన్నాను. ఇక విషయంలోనికి మనం ప్రవేశిస్తే ప్రియమైన వాళ్ళరా, ఒక తల్లి తన బిడ్డను ముద్దు పెడుతుంది. ఒక తల్లి తన బిడ్డను ముద్దు ఆడుతున్నప్పుడు ఆ ముద్దు తల్లి ప్రేమను వ్యక్తపరిచేటువంటి ఒక సూచనగా ముద్దు మనకి జ్ఞాపకం వస్తుంది. అలాగే ఒక తండ్రి తన కుమార్తెను కావచ్చు, తన కుమారుడిని కావచ్చు ముద్దాడుతాడు. అది ప్రేమకు చిహ్నంగా, ప్రేమించడానికి చిహ్నంగా మనం దాన్ని ఒప్పుకోవచ్చు. తండ్రి చూసారా కుమార్తె పైన లేకపోతే కుమారుడి పైన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చెప్పడానికి ఒక సూచనగా మనకి ముద్దు కనబడతా ఉంటుంది. అంతవరకు ఎందుకంటే పసిపిల్లలు ఉన్నారు. ఇప్పుడు పసిపిల్లలు అటు ఇటు ఇటు అటు తిరుగుతుంటారు. వాళ్ళ చిన్న చిన్న బుడ్డ బుడ్డ అడుగులు వేస్తున్నప్పుడు వీర్రాజు గారికి చాలా ముద్దు వచ్చేస్తూ ఉంటుంది. అలా చూసేసరికి వెంటనే కేకేసి వాణ్ణి జబ్బ మీద ఎత్తుకుని టక్మని ముద్దు పెడతాడు. ఎందుకంటే వాడి యొక్క చిన్న చిన్న బుడ్డ బుడ్డ అడుగులు చూసి, చిన్న చిన్న బుడ్డ బుడ్డ అడుగులు, వాడి యొక్క చిన్న చిన్న పదాలు, వాడి చిలిపి చేష్టలన్నీ చూసిన తర్వాత మనకి ఎలాగొస్తుంది, ముద్దాడాలనిపిస్తూ ఉంటుంది వాడిని చూసిన వెంటనే. కదా, అంటే నాకు నువ్వు నాకు చాలా ఇష్టం రా బాబు, నేను నిన్ను మరి ముద్దాడాలన్న ఆలోచన కలిగి ఉంది అని ఒక చిన్న బిడ్డను తీసుకుని ముద్దాడుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఈ ముద్దును గురించి కొన్ని సందర్భాలు మీకు విడదగొట్టి మాట్లాడతాను. అందులో మొదటి సందర్భాన్ని మాట్లాడతాను ఈరోజు. ఏమండి, జాగ్రత్తగా వినండి. ఒకనొక రోజుని మన పితరుల కాలంలో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు కావల పిల్లలు, యాకోబు యాషావు. ఈ యాకోబు యాషావు గర్భములోనే వాళ్ళిద్దరు పెనుగులాడారన్న సంగతి మనకు తెలుసు. వాళ్ళు ఇరువురు కూడా పెనుగులాడడానికి మూల కారణం ఏంటంటే ఆస్తుల కోసం కొట్టుకోలేదు. వాళ్ళు దేనికోసం కొట్టుకోలేదు, ఆస్తుల కోసం కొట్టుకోలేదు, ఆశీర్వాదం కోసం కొట్టుకున్నారు వాళ్ళు. మన పిల్లలు దేనికోసం కొట్టుకుంటారు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటే చొక్కాయ కోసం కొట్టుకుంటారు, బట్టల కోసం కొట్టుకుంటారు. ఒకవేళ తమ్ముడికేమో ఎర్ర సొక్కాయ తీసుకొచ్చి, అన్నయ్యకేమో తెల్ల సొక్కాయ తీసుకొచ్చారు అనుకో, అదిగా ఆడికి ఎర్ర సొక్కాయ తీసుకొచ్చు, నాకు తెల్ల సొక్కాయ తీసుకొచ్చు, దానికోసం కొట్టుకుంటారు. ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఏదో విధంగా కొట్టుకుంటారు. కానీ వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకున్నారు అక్కడ లోపల? పెనుగులాడారు. పెనుగులాడారంటే దేనికి పెనుగులాడారు అంటే వాళ్ళు ఇరువురు కూడా ఆశీర్వాదం కొరకు, జ్యేష్ఠత్వపు హక్కు కొరకు పెనుగులాడారు. ఇక పెనుగులాడిన తదుపరి ఏమైంది అంటే, మొదట యాషవు బయటకు వచ్చాడు. యాషవు బయటకు వచ్చాడు కనుక అతనికి ఎర్ర నూలు కట్టినందుకు అతనికి జ్యేష్ఠత్వపు హక్కు అతనికి న్యాయబద్ధంగా అతనికి చెల్లుతుంది. ఇక యాషావుకి జ్యేష్ఠత్వపు హక్కు చెల్లవలసింది. అతడు జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువ తెలియని వాడై
చిక్కుడుగాయల కూరకు అతను తన హక్కును అమ్మేసుకున్నాడు. కేవలం ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును, పెద్ద కుమారుని యొక్క హక్కును అమ్మేసుకున్నాడు. పెద్ద కుమారుడు అంటే తండ్రికి చాలా గొప్ప స్థానం ఉన్నటువంటి వ్యక్తి. ఈ జ్యేష్ఠత్వపు హక్కును ఎప్పుడైతే అమ్మేసుకుంటాడో, అమ్మేసుకున్న తర్వాత ఇక హక్కును కొనుక్కున్నవాడు ఎవరు? యాకోబు. ఇక యాకోబు ఎప్పుడైతే హక్కును కొనుక్కుంటాడో, కొనుక్కున్న తర్వాత ఇతడు తండ్రి అవసాన పరిస్థితికి వస్తాడు, వృద్ధాప్యంలోకి వస్తాడు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత బిడ్డను పిలుస్తాడు, యాశోను పిలుస్తాడు. ఇదిగో నువ్వు తీసుకొచ్చినటువంటి మాంసాన్ని నేను తిని నేను నిన్ను ఆశీర్వదించినట్లుగా బాబు నువ్వు వెళ్ళి వెంటనే నాకు మాంసాన్ని సిద్ధపరచుని యాకోబు మాట్లాడినప్పుడు, క్షమించండి, ఇస్సాకు మాట్లాడినప్పుడు యాశావు అడవికి వెళ్తాడు ఎక్కడికి, మాంసాన్ని వేటాడి తీసుకురావడానికి. ఈ మధ్యలో యాకోబు ఏం చేస్తాడో మనకు తెలుసు. అన్నగారి స్వరముతో, అన్నగారు స్పర్శ కనిపించేటట్లుగా వేషాన్ని మార్చి తనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఎవరు పొందేస్తారు? యాకోబు పొందేస్తాడు. పొందిన తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారంటే యాషా వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత తండ్రి, ఇదిగో నీకు నేను మాంసాన్ని ఆహారాన్ని సిద్ధపరిచానని యాషావు ఎప్పుడైతే చెప్పాడో, మరి ఇంతకు ముందు వచ్చినాడు ఎవరు? అయ్యయ్యో, ఆశీర్వాదం అంతా మీ తమ్ముడు పొందేశాడు, ఆశీర్వాదం అంతా మీ తమ్ముడు తీసేసుకున్నాడు అంటే ఎలుగెత్తి ఏడుస్తాడండి, ఎలుగెత్తి ఏడుస్తాడు, చాలా ఏడుస్తాడు. తండ్రి ఇంకా ఆశీర్వాదం ఏమీ లేదా, అని అడుగుతాడు. ఆశీర్వాదం అయితే లేదు కన్నా నా శాపం ఉందన్నా అని చెప్తే తండ్రిని ఎలుగెత్తి ఏడుస్తున్నప్పుడు, ఇప్పుడు యాశావుని యాకోబు మోసం చేసినప్పుడు యాశావు యొక్క మనస్తత్వం ఎలాగుంటుంది ఆ సమయంలో? తమ్ముడు కనిపిస్తే చంపేయాలి, తమ్ముడు కనబడితే చంపేయాలి, ఇక తమ్ముడిని బతకనీయకూడదు. ఎందుకంటే తను పొందవలసిన ఆశీర్వాదాన్ని తమ్ముడు పొందేశాడు. ఇదిగో తమ్ముడు మీద భయంకరమైన ఆలోచన కలిగి చంపేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు అని ఇసాకుకు, రెబ్కాకు తెలిసిపోతుంది. భార్యాభర్తలిద్దరికీ తెలిసిపోతే, తెలిసిపోయిన తర్వాత యాకోబును పిలుస్తారు. ఒరే నాన్న, మీ అన్నకు నీ మీద చాలా పగతో ఉన్నాడు. మీ అన్నయ్య నువ్వు కనబడితే చంపేయాలన్న ఆలోచనతో ఉన్నాడు రా బాబు. దయచేసి నా మాట విను. నువ్వు వెంటనే ఇమీడియట్లుగా నువ్వు ఉన్న పాటున కట్టుకున్న బట్టలతో, ఇదిగో ఒక కర్ర చేత్తో పట్టుకుని నువ్వు నా అన్న అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళిపోమని రెబ్కా సలహా ఇస్తుంది. తడువు చేయక, ఎందుకంటే నాకు ఇద్దరు బిడ్డలు మీ అన్న నిన్ను చంపేయాలనుకుంటున్నాడు. నిన్ను చంపేస్తే నువ్వు చచ్చిపోబడతావు, వాడు నరకానికి వెళ్ళిపోతాడు. దీనివలన ఇద్దరు బిడ్డలను కూడా మేము కోల్పోతాం. రెండు కళ్ళుల్లో ఒక కన్ను పొడుచుకుంటే రెండో కన్ను కూడా బాధపడుతుంది రా నాన్న, అర్జెంటుగా నువ్వు వెళ్ళిపోరా అని యాకోబుని లాబాను అనేటువంటి తన మామ దగ్గరికి పంపించేస్తాడు. పంపించిన తర్వాత లాబాను దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతడు చాలా సంవత్సరాలు కొలువు చేస్తాడు అక్కడ. ఒక పనివాడిలా ఒక పాలేరుగా పనిచేస్తాడు అక్కడ. పాలేరుగా పనిచేసిన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత దేవుడు మళ్ళా పిలుపునిస్తాడు. ఏమనో తెలుసా? ఇదిగో ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు నీ తల్లికి, నీ తండ్రికి, నీ అన్నలకు అందరికీ దూరం అయ్యావు. నీకు ఏ దేశాన్నైతే మీ పితరులకు అనుగ్రహిస్తానన్నానో మళ్ళా ఆ దేశానికి వచ్చేయమని దేవుడు పిలుపునిస్తే ఇక రావటానికి బయలుదేరతాడు. అప్పటికే సంతానం, అప్పటికే
చాలా ఆస్తిని సమకూర్చుకుంటాడు యాకోబు. ఈ వస్తున్న సమయములో, యాకోబు ముందుకుంట ఏం చేస్తాడు అంటే, తన అన్న దగ్గరకు కబురంపిస్తాడు. తన అన్న యాషావు దగ్గరికి కబురంపిస్తాడు. ఇగో నీ తమ్ముడు నిన్ను ఎదుర్కోవడానికి రాబోతున్నాడు, నీ తమ్ముడు నిన్ను ఎదుర్కొని నీ దయను పొందాలనుకుంటున్నాడు, నీ తమ్ముడు నీ దగ్గర జీవించాలనుకుంటున్నాడు అనేసరికి వెంటనే అన్న ఏం చేస్తాడంటే 400 మంది పనివారిని తీసుకుని యాకోబుని ఎదుర్కోవడానికి బయలుదేరతాడు. చూద్దాం ఆ విషయాన్ని, చూద్దాం చూడండి. ఎందుకంటే ఇదంతా చదివించడానికి సమయం ఉండదు కనుక ఇదంతా చెప్పిన ఆదికాండము 32వ అధ్యాయము తీసారా 32:6 32:4 చూడండి ఒకసారి. యాకోబు ఏదో దేశమున, అనగా షెయీరు దేశమునున్న తన సహోదరుని యాషావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యాషావుతో, ఎందుకంటే ప్రభు అంటే నన్ను ఏలేవాడు, ఇప్పుడు ఆ దేశముల్లో అతని పంచాన ఉండాలి అంటే యాకోబు యాషావుకి లోబడి జీవించాలి. ఆశీర్వాదం పొందినవాడు శాపగ్రస్తుడైన వాడికి లోబడి జీవించాలి. మీకు అర్థమవుతుందా? నా ప్రభువైన యాషావుతో ఇంతకు వరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసాదాసీలను కలవు, నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువుకి ఇది నంపితినని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి అక్కడికి వెళ్ళారు, యాషావు దగ్గరికి వెళ్ళారు. యాషావు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ తమ్ముడు చాలా దాసాదాసీలు, పనివారు, మందలు చాలా సంపాదించుకున్నాడు, అతడు నీ కటాక్షాన్ని కోరుతున్నాడు, నువ్వు ఉన్న ప్రాంతంలో అతడు కూడా నివసించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, గనుక నువ్వు అతన్ని కనికరించమని చెప్పినప్పుడు అతడు ఏమి మాట్లాడకుండా 400 మంది పనివారితో బయలుదేరతాడు. బయలుదేరేసరికి ఆ దూతలు యాకోబు దగ్గరకు వస్తారు. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుని యాషావు నద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, ఏమైంది, మిక్కిలి భయపడిపోయాడట. అతడు ఒక దూతను పంపించి, ఇదిగో నీ తమ్ముడు రాబోతున్నాడు అనేసరికి 400 మంది పనివారితో అతన్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడు అనేసరికి యాకోబు అనుకుంటాడు, నా మీద అతని కోపం ఎన్ని సంవత్సరాలైనా సరే తీరలేదు, ఇన్ని సంవత్సరాలు నేను నా అన్నకు దూరంగా ఉన్నా నా మీద అతన్ని కోపము తీరలేదు, దూరమైతే ప్రేమ పెరుగుతుంది అనుకున్నాను కానీ దూరమైతే నా మీద కోపం మరింత పెరుగుతుంది అనుకోలేదు. అతడు 400 మందిని పట్టుకుని వస్తున్నాడంటే, అతడు వస్తూ నా మీద పడి నన్ను కత్తివాతతో చంపి నన్ను పాతి పెట్టేస్తాడన్న భయముతో యాకోబు ఉన్నాడు. చాలా భయంతో ఉన్నాడు. ఎవరంటే యాకోబు. ఎందుకంటే యాషావుకు భయపడుతున్నాడు. సమాధానం చెప్పకుండా 400 మందిని తోడుకుని వస్తున్నప్పుడు అతడు నా మీద పడి అతడు ఏం చేస్తాడంటే చంపేస్తాడు. ఆ టైంలో యాకోబు ఏం కోరుకుంటాడో తెలుసా? అతని మీద పడి చంపాలని కోరుకోడు,
అతడు ఏం కోరుకుంటాడో సొలొమోను గారు 1:2 చెప్తున్నాడు. చూడండి, సొలొమోను 1:2 ఎక్కడ? పరమగీతములు 1:2 అన్నానమ్మా. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, అతడు నా మీద పడి చంపేవాడుగా ఉండకూడదు, అతడు నన్ను ముద్దు పెట్టుకునేవాడుగా ఉండాలి. అర్థమైందా? ఎలా ఉండాలంటున్నాడు? అతని కోపం నా మీద ఇంకా ఉండేటట్టుగా ఉండకూడదు, అతడు నన్ను ముద్దు పెట్టుకునేవాడుగా ఉండాలి కోరుకుంటున్నాడు. చూసారా? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. చూసారా? నన్ను ముద్దు పెట్టుకును గాక అంటే అతడి కోపం మొత్తం తీరిపోయి అతడు నా మీద ఏ కోపము లేదు అనడానికి చిహ్నంగా, అతడు నా మీద ఏ కక్ష లేదు అనడానికి చిహ్నంగా అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. ముద్దు పెట్టుకును గాక. చూసారా? యాకోబు ఏం కోరుకుంటున్నాడు ఇప్పుడు? యాషావు యొక్క యాషావు నుంచి యాకోబు ఏం కోరుకుంటున్నాడు? అతని మీద పడి చంపాలని కోరుకుంటున్నాడా? అతడు ముద్దు పెట్టుకోవాలని కోరుకుంటున్నాడా? ముద్దు పెట్టుకొను గాక. అది నెరవేరిందా అతని జీవితంలో? ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తాను నేను, ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తాను. మీకు ఈ సెంటెన్స్ అర్థమై ఉండాలి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొను గాక. అతనికి నేను ద్రోహం చేశాను, ఆ ద్రోహాన్ని మనసులో పెట్టుకుని, ఆ ద్రోహాన్ని అతను నా అతను మనసులో పెట్టుకుని అతను నన్ను చంపేస్తాడేమో, అతడు అలా చేయకూడదు, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తాను, ఇంకొక వ్యక్తిని. అది ఆదికాండము 45:3. నలభై ఐదు మూడు. ఇతని కోసం మీకు బాగా తెలుసు. ఇతని పేరే యోసేపు. ఇతని పేరేంటి? యోసేపు. యోసేపు జీవితం మీకు తెలుసు ఏంటి అంటే, యోసేపు కలకంటాడు. కలకన్న తర్వాత తన అన్నదమ్ములకు తెలియపరుస్తాడు, ఇదిగో 12 నాకు సాష్టాంగ పడినట్లుగా నాకు కనబడుతున్నాయి అని చెప్తాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అన్న తర్వాత అన్నలు మరింత పగబడతారు. పగబడిన తర్వాత మరో కన్నకు అంటాడో, కన్న తర్వాత సూర్యచంద్రులు కూడా నాకు సాష్టాంగ పడుతున్నప్పుడు నాకు కలొచ్చింది అనేసరికి అంటే యాకోబు ఎమ్మటిని గద్దిస్తాడు. యాకోబు గద్దించి యేషావుతో అంటాడు, మేము కూడా నీకు దాసులు అవుతామా అనేసి గద్దిస్తాడు. గద్దించి యాకోబు అయితే మనసులో పెట్టుకుంటాడు, కానీ ఈ అన్నలు మాత్రం మనసులో పెట్టుకోరు. 10 కూడా అన్నలు మనసులో పెట్టుకోకుండా ఏం చేస్తారంటే యోసేపుని చంపేయాలని నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అతడు ఒకరోజు జున్నుగడ్డలు తీసుకుని తన అన్నలు పలకరిస్తాకు వస్తే అతన్ని తీసుకువెళ్ళి చంపేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు యోధ అడ్డుకుని ఏం చేస్తాడంటే ఒక పాడుపడిపోయిన ఒక నూతులు అతన్ని కొట్టేసి పడేస్తారు. అందులో బావిలో పడేస్తారు. పడేసిన తర్వాత అటువైపుగా ఐగుప్తీయులు వెళ్తున్న ఇస్మాయిలీలు వెళ్తున్నప్పుడు ఇస్మాయిలీలకు అమ్మేస్తారు. ఇస్మాయిలీలు వెళ్ళేమో ఐగుప్తీయులకు అమ్మేస్తారు. చాలా కష్టాలు పడతాడు, చాలా బాధలు పడతాడు, చాలా ఇబ్బందులు పడతాడు. ఇబ్బందులు పడినా తన యథార్థతను విడిచిపెట్ట యోసేపు. విడిచిపెట్టనటువంటి యోసేపు ఫరో రాజ్యములో దేవుడు కలగనించిన తర్వాత 7 ఆ యొక్క రాజ్యానికి దేశమంతట గొప్ప కరువు వచ్చినప్పుడు యోసేపు ఆ దేశాన్ని ఆదుకుంటాడు, మంచి పంటలు పండిస్తాడు. భూమి మీద ఎక్కడా కూడా పంటలు ఉండవు, భూమి మీద ఎక్కడ ధాన్యం దొరకదు. యాకోబు పిలుస్తాడు, పిలిచి తన కుమారులతో చెబుతాడు, ఇదిగో
పలానా దిక్కున ఐగుప్తులో ధాన్యం ఉందంట, వెళ్ళి కొనుక్కురండి, మనము మన పశువులు చనిపోకుండా ఉండాలంటే వెళ్ళి ధాన్యాన్ని కొనుక్కురమ్మంటాడు. రమ్మన్న తర్వాత ఈ అన్నదమ్ములు అందరూ కూడా ఏం చేస్తారంటే అక్కడికి వెళ్తారండి. అడిగి వెళ్ళిన తర్వాత అక్కడ యజమాని ఎవరంటే యోసేపు. ఎవరైతే ఎవరినైతే వీళ్ళు కొట్టేసి నూతిలో పడేశారో, ఎవరినైతే చంపేయాలనుకున్నారో, ఎవరినైతే హత్య చేయాలనుకున్నారో అతడే యజమాని. వీళ్ళు ఇప్పుడు దాసులుగా సాష్టాంగపడి అతనికి దాసానుదాసంగా సాష్టాంగపడి వాళ్ళకి ఏం చేయాలి అంటే అక్కడ రిక్వెస్ట్ చేయాలి. ఈ రిక్వెస్ట్ చేస్తున్న సమయంలో ఏసేపు అయితే అన్నలను గుర్తిస్తారు, అన్నలు మాత్రం ఏసేపుని గుర్తించరు. వీళ్ళు అనుకుంటారు ఎక్కడ పోయి ఉంటాడని అనుకుంటారు. కానీ ఇలా ఊహించినంత రీతిగా ఫరో సామ్రాజ్యం మీద అధినేతగా ఉంచుతాడు ఎవరో దేవుడు. చూసారా, అందుకనే అంటాం కొట్టబడినవాడు మీకు అనవసరమేమో కానీ దేవుడికి మాత్రం గొప్పవాడే. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు అతడు ఏసేపు అయితే అన్నలను గుర్తిస్తాడు, తన దగ్గరికి వచ్చిన అన్నలను గుర్తిస్తాడు, అన్నలు మాత్రం ఏసేపుని గుర్తించరు. ఈ సమయంలో ఏసేపు మనం చంపిన ఏసేపే ఇతడని తెలిసిన తర్వాత వాళ్ళ ఇంటెన్షన్ ఎలాగుంటుందో ఒకసారి చదువుదాం. ఆదికాండము 45:3 ఆదికాండము 45:3 అప్పుడు ఏసేపు, నేను ఏసేపును, నా తండ్రి ఇంకనూ బతికే ఉన్నాడా అది అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. మళ్ళీ చదువుతాం ఒకసారి. అప్పుడు ఏసేపు, నేను ఏసేపును, నా తండ్రి ఇంకనూ బ్రతికే ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతనికి సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరు. ఎందుకు తొందరపడ్డారు? ఎందుకు భయపడుతున్నారు? ఇదిగో మేము అతనికి కీడు చేసాం, మేము అతనికి చాలా హాని చేసాం, మేము అతనికి చంపాలనుకున్నాం, మేము అతన్ని చంపాలనుకున్నాం. ఇప్పుడు ఒక్క సైక చేస్తే మామందరినీ చంపేయంత పెద్ద అధికారిగా ఉన్నాడు. మేము చేసిన కీడుకు ప్రతిగా అతడు మనకి కీడు చేస్తాడేమో, మేము చేసిన కీడుకు ప్రతిగా అతడు మా మీద పడి కట్టి వాతన అతడు మమ్మల్ని చంపేస్తాడేమో, మేము చేసిన కీడుకు ప్రతిగా అతడు మనలను ఖచ్చితంగా చంపేస్తాడు. ఎందుకంటే వాళ్ళ మనస్సులో ఆలోచన ఉంది ఏమన్నా తెలుసా, ఇతడు మనలను ఖచ్చితంగా చంపేస్తాడు. ఎందుకు మనం చేసిన కీడును బట్టి మనుషులైతే మన మీద కీడు రప్పిస్తారు, కానీ వాళ్ళు మనుషులకు మించిన పెద్ద మనసు కలిగిన వాళ్ళం. ఏమా అవును తిడుతున్నావు ఏట్రా తల్లి అన్నాం అనుకో, మొన్నండి నన్ను తిట్టిందండి. మన క్రైస్తవురాలు కదా తల్లి, మరి తిడితే తిట్టొద్దండి. మిమ్మల్ని దూషించిన వానికి బదులు దూషింపక, మిమ్మల్ని శపించిన వానికి బదులు శపింపక, ఏం చేయాలి? తిడితే ఆశీర్వదించాలా? అంత పెద్ద మనసు మీకుందా? కీడు చేసిన వాడికి మేలు చేయాలా? అదే క్రైస్తవ్యం. కీడు చేసిన వాడికి సైతం మేలు చేయాలా? చెయ్యాలి. చూసారా, ఇగో ఏసేపుకి కీడు చేశాడు ఎవరో తన అన్నదమ్ములు అందరూ కీడు చేశారు. ఈ విషయాన్ని ఇదిగో మీరు కీడు చేసి అమ్మేయాలనుకున్న ఏసేపు ఎవరో కాదు, నేనే.
తొందరపడిపోయారంటే, తొందరపడిపోయి భయపడిపోయి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా, అప్పుడు అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి అనేసరికి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా, అక్కడ అతడు మన మీద పడి కత్తి వాతన మనల్ని చంపకూడదు. మళ్ళీ పరమగీతంలో, ఒకటవ అధ్యాయము 2వ వచనం, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. అంటే వాళ్ళు కోరుకుంటుంది ఏంటి, ఇప్పుడు భయపడ్డారు, భయపడిన తర్వాత క్రీడుకు ప్రతిగా కీడు చేస్తారేమో అనుకుంటున్నారు, అనుకుని ఏం మాట్లాడుతున్నారంటే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. పెట్టుకున్నాడా? మీరైతే పెట్టుకుంటారా? మీరైతే ముద్దు పెట్టుకుంటారా చెప్పండి? ముద్దు పెట్టుకోరు. ఏమండి, చిన్నపిల్లాడుగా ఉన్నాడు అనుకోండి, ముద్దు వచ్చినప్పుడు అలా సంకెక్కించుకుంటాం, బొద్దులో ఎదిగాడు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ముద్దు వస్తుందా గుద్దు వస్తుందా? ఒక గుద్దు గుద్దుతో అంతే, ఒక గుద్దు గుద్దుతో. ముద్దు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటాం, గుద్దు వచ్చినప్పుడు చూసారా? ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు అలా ఏసేపు అన్నదమ్ములు ఏం కోరుకుంటున్నారు? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును కాక. వస్తుందా పరమగీతాలో? వస్తుంది పరమగీతాలో. ఇంకా అమూల్యమైనటువంటి వ్యక్తిని చూపిస్తాను, ఇంకా అమూల్యమైన వ్యక్తిని చూపిస్తాను. ఎందుకంటే మనుషులకు ఈ మంచి మనస్సును ప్రసాదించిన నాయకుడు, విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు కర్త అయినటువంటి యేసుప్రభు మాట్లాడుతున్న మాట చూపిస్తాను. లూకాగారు రాసిన సువార్త, 15వ అధ్యాయము, తీశారా? 15, లూకాగారు రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. 11వ వచనం, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. ఇద్దరు కుమారులు. ఇస్సాకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు కుమారులు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 10 మంది ఒక పక్కన పెట్టు, ఏసేపును ఒక పక్కన పెట్టు. 11 మందిని ఒక పక్కన పెట్టు, ఏసేపును ఒక పక్కన పెట్టు. ఇద్దరు కనబడుతున్నారు, ఒకళ్ళు దేవుని దగ్గర ఉన్న పిల్లలు, ఒకళ్ళు దేవునికి దూరముగా ఉన్న పిల్లలు. ఇప్పుడు ఒక విషయాన్ని అడుగుతున్నాను, ఇసాకు దగ్గరున్న పిల్లవాడు ఎవరు? ఇసాకు దగ్గర లేడు యాకోబు, లాబాను దగ్గర పోయాడు, దూరం అయిపోయాడు, తండ్రికి దూరంగా బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది. చూసారా? ఎవరు? యాకోబు. యాకోబుకు దూరంగా ఉన్న కుమారుడు ఎవరు? ఏసేపు. చూసారా? యాకోబు ఇసాకు దూరంగా ఉన్న, యాకోబు దేవునికి దగ్గరగా ఉన్నాడు. తెలుసా? ఏసేపు యాకోబుకు దూరంగా ఉన్న, దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు కుమారులనే పిలుస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఇద్దరు కుమారులు చూపిస్తున్నారు. ఇప్పుడు మనం ఊహించుకోవచ్చు, మన సంఘానికి దూరంగా ఉన్న, ఈ సమాజానికి దూరంగా ఉన్న, దేవునికి దగ్గరగా ఉండే పిల్లలమేనా? గుండెల మీద చేసుకుని చెప్పండి, దేవుని దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా? సన్నిధిలో ఉన్నా, మన మనసులు మాత్రం చాలా దూరంగా ఉన్నాయి.
తెలుసా, వాక్యం వింటున్నాం, వాక్యం ప్రతిసారి వింటున్నాం, కానీ వాక్యం మనకి ఎందుకు ఎక్కడం లేదండి? ఎక్కుతుందా? ఎక్కితే ఎలాగుంటారా చెప్పండి? వాక్యం ఎక్కుతుందా మనకి? లేదు. ఇప్పుడు ఇద్దరు కుమారులను చూపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి అక్కడ, మరియు ఆయన ఇట్లే, నేను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి, వారిలో చిన్నవాడు చిన్నవాడు యాకోబు నుంచి దూరమైంది ఎవరు? ఇసాకు నుంచి దూరమైంది ఎవరు? చిన్నవాడా పెద్దవాడా? చిన్నవాడు దూరమయ్యాడు. కానీ ఇక్కడ రివర్స్లో ఉందండి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిని నాకొచ్చు భాగమునిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. సాధారణంగా ఏ తండ్రి కూడా తన కుమారుని వదులుకోవడానికి ఇష్టపడ్డాం, తన కుమారుడు దూరం అయిపోవడానికి ఇష్టపడ్డాం, తెలుసా? తన కుమారుడు దూరం అయిపోవడానికి ఇష్టపడ్డా ఎందుకో తెలుసా? అతని మీద ఉన్న ప్రేమను చంపుకోలేడు. చెబుతాడు, ఒరే నాన్న వద్దురా, నువ్వు నాకు దూరం అవ్వద్దురా, ప్లీజ్ రా, వెళ్ళొద్దురా, నీకేం తక్కువ అయ్యిందిరా, నేను నీకేం తక్కువ చేశానురా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఎందుకనరా అనుకుంటున్నావు నువ్వు? నన్ను విడిచిపెట్టాలని ఎందుకు అనుకుంటున్నారని, అసలు నీకేం తక్కువ చేశానని నోరు నొత్తు బాదుకుంటున్నాడండి దేవుడు. నిజంగానే తెలుసా, మనం లోకానికి దగ్గరగా ఉంటాం, దేవునికి దూరంగా ఉంటామండి మనం. దేవుడు మాట్లాడుతున్నాడు. యిర్మీయా గ్రంథం ఒక్కసారి ఇక్కడ చేయి పెట్టండి, ఇక్కడ చేయి పెట్టి వెళ్దాం, ఒక్కసారి చేయి పెట్టి వెళ్దాం. యిర్మీయా గ్రంథం, యిర్మీయా గ్రంథం తీశారా? యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. యాకోబు ఇంటి వారులారా, ఇజ్రాయేలీ ఇంటి వారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడు, దేవుని మాట వినుడి, దేవుని మాట వినుడి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నాయందు ఏ దుర్నీతి చూచి, ఏ దుర్నీతి ప్రేమలో ఎక్కడైనా నా విషయములో పెద్దవాడిని ఒకలాగా, చిన్నవాడిని ఒకలాగా, వాణ్ణి ఒకలాగా, వీణ్ణి ఒకలాగా నేను ఎప్పుడైనా చూశానా? మిమ్మల్ని ఎప్పుడైనా చూశానా? ఎప్పుడైనా చూస్తే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి. పెద్దవాడి మీద ప్రేమ పెంచుకుని చిన్నవాడి మీద కక్ష పెంచుకున్నానా? ఆడపిల్ల మీద ప్రేమ పెంచుకుని మగవాడిని తృణీకరించానా? మీరిద్దరు నా పిల్లలు కాదా? మీ ఇద్దరు నా పిల్లలు కదా? ప్రేమలో ఎక్కడైనా తేడా చూపించానా మీ విషయంలో? ఎందుకురా చిన్నవాడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? అండి ఎంత మంచి తండ్రి అండి. ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? చాలా చాలా బతుల్లాడు ఉంటాడండి, అడుగుతున్నాడు. చూసారా, మీరందరూ యెహోవాకు వినుడి, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నాయందు ఏ దుర్నీతి చూచి, మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగున్నట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. దూరంగా వెళ్ళిపోయారు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లోకానికి దగ్గరయ్యారు, దేవునికి దూరమైపోయారు. చూసారా? ఇప్పుడు మళ్ళా వెళ్దాం, లోకసువార్త 15వ అధ్యాయము 11వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమర్థము కూర్చుకుని ఆస్తి పంచిపెట్టమన్నాడు. దేవుడు చాలా బతులాడాడు, బతులాడిన తర్వాత తండ్రి బతులాడవలసిన అంతటి బతులాడాడు, కానీ మాట వినటం లేదు. లోకాన్ని ప్రేమించాడు, లోకాన్ని ఆశించాడు, లోకములో ఉన్న మాయ వెంపెళ్ళిపోతున్నాడు. ఈరోజు యవనస్తులు చూడండి, ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దేవునికి దూరంగా ఉంటున్నారు, దెయ్యానికి దగ్గరగా ఉంటున్నారు. ఎలా అంటారా? గుండెల్లో ఉండవలసిన దేవుణ్ణి ఎక్కడో పెట్టారు,
గుండెకు దూరంగా ఉండవలసిన సెల్ ఫోన్ని ఎక్కడ పెట్టారు? జోబు ఎక్కడ ఉంటుంది? జోబు ఎక్కడ ఉంటుంది? గుండె దగ్గరే ఉంటుంది. గుండెకి సెల్ ఫోన్కు ఏమాత్రం కూడా కొంచెం ఇంచు కూడా దూరం ఉండకూడదు. మరి దేవునికి? లోకానికి దగ్గర, దేవునికి దూరం. చూడండి, వెళ్ళిపోతున్నాడు, చూడండి వెళ్ళిపోతున్నాడు, చూడండి వెళ్ళిపోతున్నాడు చిన్న కుమారుడు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు చిన్న కుమారుడు. చూడండి, అక్కడ దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట 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 ఏం చేశాడు? తన ఆస్తిని దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం చేశాడు. ఏ వ్యాపారం చేశాడు వాడు? దుర్వ్యాపారం చేసి పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడుసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తిన్న పొలములోనికి వారిని పంపెను. పందులను మేపుటకు తన పొలములోనికి పంపెను. వాడు ఆ పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడెను. కానీ పందులు తిన్నటువంటి పొట్టుతోనైనా నా కడుపు నింపుకోవాలనుకుంటున్నాడంట. దేవునికి దూరం అయిపోయిన వాడి స్థితి చూసారా ఎలా ఉందో? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూసారా? బ్రతులాడాడు. ఊరే నాన్న, వద్దురా, వెళ్ళొద్దురా, వెళ్ళొద్దురా, లోకానికి దగ్గరగా వెళ్ళొద్దురా అని చెప్పాడు. బతులాడుకున్నాడు దేవుడు. ఆయన ప్రేమలో ఏమాత్రము కూడా తేడా లేకుండా ప్రేమించాడు. ప్రేమించిన మనుషులు లోకానికి దగ్గరయ్యారు, దేవునికి దూరమయ్యారు. ఏ స్థితిని పొందుకున్నాడు? పందులు తిన్న పొట్టులోతోనైనా తన కడుపు నింపుకోవాలనుకుంటున్నాడట. కడుపు నింపుకోవాలనుకుంటున్నాడట. కడుపు నింపుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు ఎప్పుడొచ్చింది? ఎవనలో వస్తుందా బుద్ధి? ఎవనలో బుద్ధి వస్తుందా? ఎంత చెప్పు, చెవుటోడు చెవులో సంకం ఊదినట్లు. ఎంత చెప్పు, ఇది మాకు కాదు, ఇది మాకు కాదు. చూసారా? ఎంత చెప్పినా వినరు, ఎంత చెప్పినా వినరు. ఎప్పుడు ఎప్పుడు? అంతా కోల్పోయిన తర్వాత, అంతా కోల్పోయిన తర్వాత పందులు తినే పొట్టుతోనైనా, పందులు తినే పొట్టుతోనైనా. ఏమండి, పందే అసహ్యమైన తింటది, పందే అపవిత్రమైన తింటది, పందే భయంకరమైనటువంటి తిండి తింటది. పందిని తినాలనుకుంటలేదు. పంది తిన్న పొట్టులోనిదైనా తినగోరేను. కానీ ఎవడు ఏమీ ఇయ్యలేదు. ఎప్పుడు ఈ స్థితి వస్తుంది? బా, అద్భుతం, అద్భుతం. ఎప్పుడు వస్తుందండి ఈ స్థితి? సామెతల గ్రంథం 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము తీశారా? 5వ అధ్యాయము. చెవియొగ్గము 12వ వచనం. 5వ అధ్యాయము 12వ వచనం. 5వ అధ్యాయము 12వ వచనం. 9వ వచనం చూడండి, 10వ వచనం చూడండి. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందురు, నీ కష్టజీతం అన్నిలు చేరును. తదుకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు, తదుకు నీ మాంసము నీ శరీరము క్షీణించిన అప్పుడు వచ్చిందంట వాడికి బుద్ధి. ఎప్పుడు వచ్చిందంట? మాంసము శరీరము క్షీణించినప్పుడు. అప్పుడు గుర్తుకొచ్చినట్టు ఎవరో, అయ్యో
నేను ఒకనొక రోజు నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు, ఒకనొక రోజు నేను తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన ప్రేమలో ఇంచైనా తగ్గకుండా మా అన్నను నన్ను సమానంగా చూశాడు కదా, ఆయన ప్రేమలో కనీసం స్వార్థం లేదు కదా. తల్లి ప్రేమలోనైనా స్వార్థం ఉంటుంది, తండ్రి ప్రేమలోనైనా స్వార్థం ఉంటుంది, పెదవాడిని ఒకలాగా చిన్నవాడిని ఒకలాగా చూస్తుంది, కానీ నా దేవునికి మాత్రం ఏ స్వార్థం లేదు, అందరినీ సమానంగా చూశాడు కదా అని అప్పుడు గుర్తుకొచ్చాడట దేవుడు. ఇప్పుడు అప్పుడు గుర్తుకొచ్చి అతడు అనుకుంటున్నాడట, అయ్యో ఉపదేశకులు నేను ఎట్లు త్రోసివేసి తిని, నా నాన్న ఎంతో బతులాడాడు కదా, మా నాన్నగారు ఎంతో చెప్పారు కదా, నా దేవుడు ఎంతో చెప్పాడు కదా, ఎన్ని బాధలు చేశాడు నాకు, ఎంత ప్రేమను చూపించాడు నాకు, అయినా నా బ్రతుకు మారలేదే అని నిజంగా నెత్తు నోరు ఓదుకుంటున్నటువంటి సమయం. అప్పుడు అతను ఏం కోరుకుంటాడో తెలుసా, అప్పుడు ఏం కోరుకుంటాడో తెలుసా, తండ్రి ప్రేమను కోరుకుంటాడు. అప్పుడు అప్పుడు అనుకుంటాడు, అప్పుడు మాట అనుకుంటాడు, అప్పుడు ఒక మాట అనుకుంటాడు అతను. మళ్ళీ వెళ్ళిపోదాం, సామెతల గ్రంథం 1:2. సామెతల గ్రంథము పరమగీతములు 1:2. పరమగీతములు 1:2. అతడు నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకొనును గాక. కోరుకుంటున్నాడు, ఏ స్థితిలో ఉండి కోరుకుంటున్నాడు ఇప్పుడు, అతడు నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకును గాక, ఏ స్థితిలో ఉండి కోరుకుంటున్నాడు. అంతా కోల్పోయిన తర్వాత, దేవునికి దూరం అయిపోయిన తర్వాత, దేవుడు నన్ను క్షమిస్తాడా అని బాధపడుతూ అప్పుడు అడుగుతున్నాడు, నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకును కాక. ఇప్పుడు దేవుని మనసు ఎలాగుందో చూడండి ఒకసారి, దేవుని మనసు ఎలాగుందో చూడండి చూడండి ఒకసారి. అదే లోకసువార్త 15:15, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాండర్లకు ఆహారం సమృద్ధిగా ఉన్నది, నేనైతే నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నేను తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని తండ్రి, ఒక్కసారి మోకాళ్ళేసి ఒక్కసారి మోకాళ్ళేసి పరలోకముకు విరోధముగా పాపము చేసి తిని తండ్రి, ఇదిగో నీకు విరోధంగా పాపం చేసా, నాకు బుద్ధి వచ్చేసింది, లోకమే శాశ్వతం అనుకున్నాను, లోకం వెంపు వెళ్ళాను, లోకం గొప్పదనుకున్నాను, ఈ మాయ లోకములో నేను మోసపోయాను తండ్రి, ఈ మాయ లోకాన్ని నమ్మాను తండ్రి, నన్ను క్షమిస్తావా అని అడిగితే తండ్రి చూసారా, నిజమండి ఒక్కసారి మోకాలు లేసి తండ్రి నేను పాపం చేశాను తండ్రి అంటే క్షమించే దేవుడు అండి మన దేవుడు. ఏమండి చూడండి ఏమంటున్నాడు అక్కడ, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి మనసు చూసారా, క్షమించు అని అడిగిన వెంటనే దూరంగా ఉన్నాడట, పరుగు మీద వెళ్ళిపోయాడంట తండ్రి, వెళ్ళిపోయి చేతులు చాపాడట, చాపిన తర్వాత ఇదిగో అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. మనమని అంతేనండి, అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకును గాక. చూశారా మనమైన అంతేనండి, ఎప్పుడైతే బుద్ధి వచ్చిన తర్వాత అప్పుడు ఒక్కసారి తండ్రి నన్ను క్షమించు అంటే, క్షమించు అనే మాట పరలోకానికి చేరిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా,
క్షమింపు క్షమించు అనే మాట పరలోకానికి చేరిపోతుంది, చేరిపోతుంది. బయలుదేరిపోతాడు దేవుడు, బయలుదేరిపోతాడు. క్షమించు అనే మాట నువ్వు మాట్లాడావు అంటే నీ స్థితి మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది. ఇంతకుముందు నీ స్థితి ఎలాగుందో తెలుసా? పందులు దగ్గర, పందులు తొట్టిల్లో ఉన్న తొట్టి తినాలనుకున్నా నీకు దొరకకపోతే తర్వాత నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఎలాంటి స్థితిలోకి వస్తావో తెలుసా? చూడండి అక్కడ చెప్తున్నాడు, వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కలవర కరికరపడి పరిగెత్తి వాణి మీద మీద పడి ముద్దు పెట్టుకొను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రీ నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి, తన దాసులు ఎవరో తెలుసా? దేవదూతలను పిలిచేస్తాడట. పిలిచి ఏం చేస్తాడట? ప్రశస్త వస్త్రములు, తప్పిపోయిన నా కుమారుడు, నన్ను విడిచిపెట్టిన నా కుమారుడు, నన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన నా కుమారుడు, లోకం వెంపు వెళ్ళిపోయిన నా కుమారుడు తిరిగి మరలా నా యొద్దకు వచ్చాడు, నా యొద్దకు వచ్చాడు. ప్రశస్త వస్త్రములు తెచ్చి, ప్రశస్త వస్త్రములు కట్టి, చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడలను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుతుము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయిన దొరికెనని చెప్పెను. చూశారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఒకవేళ మనం జీవితంలో దేవునికి దూరం అయిపోతున్నామేమో, దూరం అయిపోయి చెయ్యరాని కార్యములు చేస్తున్నామేమో, చెయ్యరాని కార్యములు చేస్తున్న నిన్ను ముద్దు పెట్టుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకును కాక. పరమగీతంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం, ఇంకా ఇంకా అద్భుతమైన మాటలు, ఇంకా అద్భుతమైన మాటలు ఇదే కంటిన్యూషన్ చేస్తాను ప్రియమైన వాళ్ళరా. ముద్దు పెట్టుకున్నాడు, క్షమించాడు. అలాగే అతని మనస్సు కలిగి, దేవుని మనస్సు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఏం చేశారు, ఏం చేశారు? యాషావు ఒక విషయంలో భ్రష్టుడే కావచ్చు, తన తమ్ముడి మీద పగను చంపేసుకున్నాడు. చంపేసుకుని అతను ఏం చేశాడు, అతను ఏం చేశాడు అది కూడా చూద్దాం. చూడండి, ముగించేస్తాను. ఆదికాండము 33వ అధ్యాయము 4వ వచనం. 33:4 ఆదికాండము 33:4 తీశారా? అప్పుడు యాషావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకుని అతని మెద మీద పడి ముద్దు పెట్టుకొనెను. యాకోబు ఏం కోరుకున్నాడు, యాకోబు ఏం కోరుకున్నాడు? అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకును గాక. గాక అంటే కోరుకుంటున్నాడు, అవునుగాక, ఆమెన్ అంటే అవునుగాక అని అర్థం. యాషావు ఏం చేశాడు? యాషావు భ్రష్టుడే, యాషావు భ్రష్టుడైనా తన తమ్ముణ్ణి క్షమించాడు. మనం భ్రష్టులం కాదు కదండి, యాషావు లాంటి భ్రష్టులం కాదు కదా, మన వారిని క్షమించలేమా? మన అన్నను క్షమించలేమా? మన తమ్ముడిని క్షమించలేమా? మన సంఘంలో ఒక సహోదరుని క్షమించలేమా? మన సంఘంలో ఉన్నటువంటి, సమాజంలో ఉన్నటువంటి మన పట్ల ద్రోహం చేసిన వారిని మనం క్షమించలేమా? చెప్పండి. వాళ్ళు నీ ద్వారా పగను కోరుకుంటలేదు, వాళ్ళు నీ ద్వారా ప్రేమను కోరుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. క్షమించలేమా? క్షమించలేమా? ఇదిగో నీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించు అంటే క్షమించవా? ఇంకా పగుంచుకుంటావా? వద్దండి, పగొద్దండి. దేవుని మనసు కలిగిన వారు క్షమాపణ అర్జిస్తే క్షమించే మనస్తత్వము కలిగిన వాళ్ళు ప్రియమైన వాళ్ళరా. నిజం. ఒక సహోదరుడు ఒకని విషయంలో, సువార్త విషయంలో
కొంచెం లోకం వెంపు వెళ్ళి అతడు ఒక వ్యభిచారిగా మారినప్పుడు తన పాపాన్ని తెలుసుకుని నాన్న నన్ను క్షమించు అని కాలు మీద పడితే ఆ తండ్రి క్షమించడా? క్షమించకపోతే దేవుని మనసు ఎక్కడుందో చెప్పండి ప్రియమైన వాళ్ళరా. చూసారా, యాసావు క్షమిస్తున్నాడు, ఏసేపు ఏం చేస్తున్నాడు, ఏసేపు ఏం చేస్తున్నాడు, ఏసేపు తన అన్నలను క్షమిస్తున్నాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను అని ఉంది అక్కడ బైబిల్లో. క్షమించాడు, నీ మీద నాకే కోపము లేదు, ఐ లవ్ యూ అని ముద్దు పెట్టుకున్నాడు. చూసారా అద్భుతం ప్రియమైన వాళ్ళరా. చూసారా పరమ గీతంలో 1:2 అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకును కాక. పరమగీతంలో ఇంకా వివరిస్తాను, వారం వారం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మనలో ఉన్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగిపోవాలి. ఇతరుల మీద ద్వేషం ఉండకూడదు. మనం ఎదుట వ్యక్తిని పవిత్రమైన ముద్దుతో ముద్దు పెట్టుకునుగాక అని బైబిల్లో రాసి ఉంటుంది. ఇంకా అద్భుతమైనటువంటి మాటలు మనం విందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నాయనా తండ్రి, పరలోకానికి విరోధంగా మేము పాపం చేసినా సరే ప్రభా, మమ్మలను క్షమించు నాయన. నాయన ఎంతో దీనహీనమైన మా బ్రతుకుల్లో ప్రభా, లోకం వెంపు నాయన ఎటు వెళ్ళిపోతున్నామో తెలియని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి, లోకములో ప్రభా లోకమే గొప్పదనుకుని నాయన మేము బ్రతుకుతున్న క్షణాలలో ప్రభా, ఎప్పుడైతే నీ వెంపు తిరిగామో ప్రభా, మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతావు తండ్రి. నాయనా నీ కృప ఎంతో గొప్పది నాయన, అట్టి కృపతో ప్రభా మమ్మలను ప్రభా కనికరిస్తున్నావు, ఆదరిస్తున్నావు తండ్రి. అది నీ ఉచితమైన కృప నాయన. మమ్మల్ని క్షమించిన గొప్ప తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన లోకం వెంపు నీ పిల్లలు ఇంకా ఉన్నారేమో తండ్రి, వారిని నాయన నీ సన్నిధిలో కొమ్మరింపజేసే భాగ్యాన్ని దయచేయమని, ఎవరెవరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తులు వారి పుణ్యనామమున ప్రార్థించి వినియముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.